స్టేజెస్ ఆఫ్ లవ్, ప్రేమలో దశలు. వెన్ లస్ట్ గోస్, లవ్ ఎప్పుడు. లస్ట్ అంటే ఏమిటి? మనము ప్రాపంచిక భాషలో లైంగిక పరమైన కామ వికారమును లస్ట్ అని వాడుతూ ఉంటాం. కానీ బాబా చెప్పినటువంటి వివరణ ప్రకారము, ఒక వస్తువును సొంతము చేసుకోవాలి అనే తపన, అది లస్ట్ అన్నారు బాబా. రఘుపతి గారు ఎంత అందంగా ఇది చెప్తారు. అలా బజార్లో మనం మెయిన్ రోడ్లో వెళుతూ ఉంటే ఖజానావాడు ఒక పెద్ద హోర్డింగ్ పెడతాడు, 2 లక్షల విలువైన నగ ఒక అమ్మాయి మెడలో ఉంటుంది. ఆ నగ, ఇది తరుగు లేకుండా 7% డిస్కౌంట్తో ఇదిగో నీకు ఇంత లాభంతో నీకు ఈవేళ 2 రోజుల్లో దొరికేస్తుంది. అది చూడగానే ఈ స్త్రీలకు అయ్యో అది సొంతం చేసేసుకుంటే బాగుండు ములిగిపోతారు. దట్ ఈజ్ లస్ట్. అంటే ఏ వస్తువునైనా మనం పొందాలి అనే వాంఛ, తీవ్రమైన వాంఛ, కోరిక కాదు అది, అది లస్ట్. బాబా ఏమంటున్నారు, ఆ కామము తొలగిపోతే అప్పుడు ప్రేమ ఉదయిస్తుంది. అండ్ అవుట్ ఆఫ్ లవ్ కమ్స్ లాంగింగ్. మరి ప్రేమలోంచి ఏం పుడుతుంది? తపన, విరహం, విడిచి ఉండలేనటువంటి పరిస్థితి, అది పుడుతుంది. ఇన్ లవ్ దేర్ కెన్ నెవర్ బి సాటిస్ఫాక్షన్. ప్రేమలో తృప్తికి అసలు తావులేదు. ఎందుకంటే ఎంత చేసినా ఇంతేనా 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 అనుకుంటూ ఉంటాడు. ఫార్ లాంగింగ్ ఇంక్రీజెస్ టిల్ ఇట్ బికమ్స్ ఎన్ అగ్నీ విచ్ సీజెస్ ఓన్లీ ఇన్ యూనియన్. ప్రియతముడి దగ్గర ఏ కొలది కూడా ఈ తపన వీడిలో ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. చిట్ట చివరికి ఆ ప్రియతముడితో ఏకమైనప్పుడు మాత్రమే ఈ విరహాగ్ని అది చల్లబడుతుంది. నథింగ్ బట్ యూనియన్ విత్ బిలీవ్డ్ కెన్ సాటిస్ఫై ద లవర్. ప్రియతముడితో ఏకం అవ్వడం ఒక్కటి తప్ప ప్రేమికుడికి మరేది కూడా ఉపశమనమును కలిగించలేదు. ద వే ఆఫ్ లవ్ ఈజ్ కంటిన్యువల్ సాక్రిఫైస్. ఏమిటండి ప్రేమ విధానము అని అడిగితే దానికి సమాధానం ఏమిట? నిరంతరముగా కొనసాగేటువంటి త్యాగం, అన్నీ దోచిపెట్టేయడమే, అంతే ప్రేమ అంటే. అండ్ వాట్ గెట్ సాక్రిఫైజ్డ్ ఆర్ ద లవర్స్ థాట్స్ ఆఫ్ ఐ అంటిల్ ఎట్ లాస్ట్ కమ్ ద టైమ్ వెన్ ద లవర్ సేస్ ఓ బిలీవ్డ్ విల్ ఐ ఎవర్ బికమ్ వన్ విత్ యూ అండ్ సో లూజ్ మై సెల్ఫ్ ఫర్ ఎవర్. వీడు త్యాగం చేసి 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 చివరికి ఏం మిగులుద్దటి వీడికి? నేను అనేది మిగిలిపోతాడు, అన్నీ అయిపోయి వాడికి, నిలువు దోపిడీ చేసేసాడు. చివరికి ఈ నేను అనేది కూడా పోగొట్టుకుంటాట, అడుగుతాట, ఓ ప్రియతముడా నన్ను కూడా పూర్తిగా పోగొట్టేలా చేసి నీలో కలిపేసుకోవా అని అడిగేటువంటి పరిస్థితికి చేరుకుంటాట ప్రేమికుడు. ఐక్యం అంటే ఏమిటి? తన అస్తిత్వమును చెరిపేసుకోవడమే ఐక్యం అంటే. బట్ లెట్ దిస్ బీ ఓన్లీ ఇఫ్ ఇట్ ఈజ్ యువర్ విల్. కానీ మళ్ళీ వెంటనే అంటాట, ప్రభు నీ ఇచ్చ అయితేనే ఇది చేయుస్తుమా, నేను అడిగేస్తున్నానని నీ ఇచ్చ లేకపోతే అది చెయ్యవద్దు. అంటే ఆయన ఇచ్చకు విరుద్ధముగా వెళ్ళడం కూడా ఇష్టం ఉండదట. దిస్ ఈజ్ ద స్టేజ్ ఆఫ్ లవ్ ఎన్లైటెన్డ్ బై ఒబీడియన్స్. ఒకడిలో విధేయత తారస్థాయికి చేరినప్పుడు ఇటువంటి ప్రేమ ఉద్భవిస్తుంది. నౌ ది లవర్ కంటిన్యూస్లీ విట్నెసెస్ ద గ్లోరీ ఆఫ్ ది బిలీవర్స్ విల్. ఈ స్థితికి చేరిన వాడు ప్రభు యొక్క ఇచ్ఛ, దాని వైభవాన్ని అలా చూస్తూ ఉంటాడు. ఎటు చూసినా ఇక వీడి గురించి, వీడి బాధల గురించి, వీడి కష్టాల గురించి వీడికి ఆలోచనే లేదు. ఇరిచిని ఒక సందర్భంలో అడిగారు, నవజీవనంలో అనేక కష్టాలు పడ్డారట కదా మీరు, అవి ఏమైనా చెబుతామేమిటి, మేము రికార్డ్ చేసుకుంటామని అడిగారు. ఇరిచి అన్నాడు, అసలు కష్టాలు పడ్డానికి నిజానికి ఆయన మాకు టైం ఇస్తే నేను కష్టాలు పడ్డాను లేదో చెప్పగలను, కానీ ఆయన ఎప్పుడూ టైం ఇవ్వలేదు. ఆ తర్వాత ఏమిటి, తర్వాత ఏమిటి, తర్వాత ఏమిటి, ఇదే కానీ మా జీవితం తాపీగా ఇలా కూర్చుని కష్టపడేటువంటి అవకాశం ఆయన మాకు ఎప్పుడూ ఇవ్వలేదు. అందులో బాబాతో నిరంతరము ప్రతి క్షణము కలిసి ఉన్నప్పుడు విడిగా కష్టము గురించి అది ఆలోచన అంత తొందరగా సాహసము చెయ్యదు మా దరి చేరడానికి. అందుచేత ఈ స్థితి చేరుకున్న వాడికి ప్రభు యొక్క సంకల్పము, దాని వైభవము అది సదా వాడికి కనపడుతూనే ఉంటుంది. అండ్ ఇన్ ది విట్నెసింగ్ డస్ నాట్ ఈవెన్ థింక్ ఆఫ్ యూనియన్. ఇక వాడు ఆయనలో కలిసిపోవాలా, ఆయనలో కలిసిపోవాలనే ఆలోచన కూడా ఉండదట, అలా చూస్తూ ఉండిపోతాడు. హీ విలింగ్లీ సరెండర్స్ హిజ్ ఎంటైర్ బీయింగ్ టు ది బిలీవ్డ్ అండ్ హ్యాస్ నో థాట్ ఆఫ్ సెల్ఫ్ లెఫ్ట్. ఇష్టపూర్వకముగా
ప్రభువుకు సర్వసమర్పణ చేయించుకుంటాడు. ఇక నేను ముక్తి పొందాలి, నేను ఏదో భగవద్ అనుభవం పొందాలి, ఇవన్నీ చెరిగిపోయే వాడికి. సొంత లాభము వాడికి లేరు అసలు. నా పరిస్థితి ఏమిటి, నాకేమిటి అనేటువంటి ఆలోచన వాడికి లేదు. దిస్ ఈజ్ ద స్టేజ్ వెన్ లవ్ ఈజ్ ఇల్యూమిన్ బై సరెండర్. సర్వార్పణగా అంటే మొట్టమొదట ప్రేమ ఒక్కటే ఉంది ఫస్ట్ దశలో, తర్వాత అది విధేయతగా మారింది, తర్వాత సర్వార్పణగా మారింది. అంటే సర్వార్పణలోకి వచ్చేటప్పటికి ఏమైంది, అసలు తన అస్తిత్వమే చెరిపేసుకుంటున్నాడు. నాకు లాభం, నాకేమిటి ఇస్తావు అనేది లేదు, ప్రభువే కనపడుతూ ఉన్నాడు, ఆయన వైభవమే చూస్తూ ఆస్వాదిస్తూ ఉన్నాడు. అవుట్ ఆఫ్ మిలియన్స్ ఓన్లీ వన్ లవ్స్ గాడ్. ఇప్పుడు బాబా చెప్తున్నారు, లక్షలాది మంది, మిలియన్ అంటే ఎంతండి, 10 లక్షలు. ఆ 10 లక్షలలో అంటే ఒక 10 లక్షలు కాదు, అనేక 10 లక్షలు మనం తీసుకుంటే దానిలో ఒక్కడు మాత్రము భగవంతుణ్ణి ప్రేమించగలడు. ఒక్కడు అంటే 10 లక్షలు ఒకటి కాదు, 10 లక్షలు అనుకుందాం పో, 10 లక్షలలో ఒక్కడు భగవంతుణ్ణి ప్రేమించగలడు. అండ్ అవుట్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ లవర్, అలాంటి వాళ్ళు 10 లక్షల ప్రేమికులను మనం తీసుకుంటే ఓన్లీ వన్ సక్సీడ్స్ ఇన్ ఒబేయింగ్. ఒక్కడు మాత్రమే విధేయతను చూపించడములో విజయము సాధించగలడు. అండ్ ఫైనల్లీ ఇన్ సరెండరింగ్ హిజ్ హోల్ బీయింగ్ టు గాడ్ అండ్ ద బిలీవర్, తన సర్వస్వమును ఆయన పాదాల దగ్గర సమర్పించగలుగుతాడు. ఐఎమ్ గాడ్ పర్సానిఫైడ్. చివరికి బాబా చెప్పేస్తున్నారు సమ్మరీలో, నేనెవడిని, మూర్తీభవించిన భగవంతుడను, మానవ దేహము వేసుకున్నటువంటి భగవంతుడను. యూ హూ హ్యావ్ ది ఛాన్స్ ఆఫ్ బీయింగ్ ఇన్ మై లివింగ్ ప్రెజెన్స్ ఆర్ ఫార్చునేట్ అండ్ బ్లెస్డ్. నా సజీవమైన సన్నిధానములో మీరు ఉన్నందుకు ఎంత అదృష్టవంతులు, ఎంత ధన్యులో మీరు, నేను చెప్పలేను అంటున్నారు బాబా.